సూపర్ స్టార్ మహేష్ బాబును ఎంపిక చేశారు. టెలివిజన్ కమర్షియల్ యాడ్ ను హీరో మహేష్ బాబు, సతీమణి నమ్రత శిరోద్కర్, రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ బి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. టీఎస్ఈ డబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి చేతుల మీదుగా స్టీల్స్ లాంచ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్నో పెయింట్స్ ను ప్రమోట్ చేస్తున్న ఫార్చ్యూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 22 ఏళ్ల సంస్థ ప్రస్థానంలో నాణ్యమైన రంగులు పెయింట్ సర్వీస్ తో బిజినెస్ టు బిజినెస్ విభాగంలో విజయవంతమయ్యామంటూ కూడా వెల్లడించారు. మహేష్ బాబు గారిని ఎందుకు తీసుకున్నామంటే, కలర్స్ కంపెనీ కాబట్టి కలర్స్ కి ఆయనకున్న గ్లామర్ గానీ ఆయనకున్న ఇమేజ్ గానీ మాకు బాగా కనెక్ట్ అవుతుంది. దాని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నాం మేము. మాకు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. మీరు చూస్తే టీపీ లోగోలో ఉన్నాయన్నీ కూడా, మీరు ఇమేజ్ చూసుంటారు బయట, ఇవన్నీ కూడా పోస్టర్స్. అవి టీపీ లోగోలో ఉన్న డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ మాత్రమే వాడాడు ఆయన. నెక్స్ట్ కాన్సెప్ట్ సైడ్ కూడా, క్రియేటివిటీ సైడ్ కూడా ఆయన ఓన్ కంటెంట్ రెడీ చేసుకుని ఆ రోజు షూట్ చేయడం జరిగింది. చాలా చాలా వండర్ఫుల్ అండి, చాలా బాగా సపోర్ట్ చేసి థ్యాంక్ యూ అండి. ఇంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కాంపిటీషన్ ఉంది. దీని అంతటికి దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేస్తున్నాం అంటే, ప్రతి మేము ప్యాన్ ఇండియా అంతా కూడా ఒక బిజినెస్ డెవలప్మెంట్ మోడల్ ఒకటి తయారు చేసుకున్నాం. ప్రతి డిస్టిక్ ఒక బిజినెస్ డెవలప్, మాకు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉంటాడు. ఆ డిస్టిక్ అంతా కూడా అతను మార్కెట్ అతను క్యాప్చర్ చేస్తాడు అనమాట. ఇది ఒక ప్రాఫిట్ షేరింగ్ మోడల్ లాగా తయారు చేసుకుని తొందరగా మార్కెట్లోకి ఫాస్ట్గా మేము అగ్రెసివ్గా వెళ్ళడానికి ఈ మోడల్ మాకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 22 ఇయర్స్లో ప్యాన్ ఇండియా అంతా కూడా కార్పొరేట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇలానే చేసాము. రేపు వచ్చే మిగతా వెర్టికల్స్ కూడా ఇలానే చేయిపోతున్నాం. మిగతా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళంతా సేల్స్ అండ్ మార్కెటింగ్, మిగతా డిపోస్ని ప్లాన్ చేసుకుని టీం మీద డిపెండ్ అయి చేస్తున్నారు. మేము అలా కాకుండా కంప్లీట్ ఓనర్షిప్ మోడల్ని డెవలప్ చేసుకుని ఇదంతా చేస్తున్నాము. దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా అంతా కూడా డెవలప్ చేసుకున్నాం. ప్రతి డిస్టిక్ ఒక డిపోని ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక 50 డిపోస్ని కూడా ఓపెన్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 600 డిస్ట్రిబ్యూటర్స్ని డీలర్స్ని కూడా అపాయింట్ చేసాం అనమాట. థ్యాంక్ యూలో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కాంపిటీషన్ ఉంది. దీని అంతటికి దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నాం అంటే, ప్రతి మేము ప్యాన్ ఇండియా అంతా కూడా ఒక బిజినెస్ డెవలప్మెంట్ మోడల్ ఒకటి తయారు చేసుకున్నాం. ప్రతి డిస్టిక్కి ఒక బిజినెస్ డెవలప్, మాకు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉంటాడు. ఆ డిస్టిక్ అంతా కూడా అతను మార్కెట్ అతను క్యాప్చర్ చేస్తాడు అనమాట. ఇది ఒక ప్రాఫిట్ షేరింగ్ మోడల్ లాగా తయారు చేసుకొని తొందరగా మార్కెట్లోకి ఫాస్ట్గా మేము అగ్రెసివ్గా వెళ్ళడానికి ఈ మోడల్ మాకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 22 ఇయర్స్లో ప్యాన్ ఇండియా అంతా కూడా కార్పొరేట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇలానే చేసాము. రేపు వచ్చే మిగతా వెర్టికల్స్ కూడా ఇలానే చేయిపోతున్నాం. మిగతా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళంతా సేల్స్ అండ్ మార్కెటింగ్, మిగతా డిపోస్ని ప్లాన్ చేసుకుని టీం మీద డిపెండ్ అయి చేస్తున్నారు. మేము అలా కాకుండా కంప్లీట్ ఓనర్షిప్ మోడల్ని డెవలప్ చేసుకుని ఇదంతా చేస్తున్నాము. దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా అంతా కూడా డెవలప్ చేసుకున్నాం. ప్రతి డిస్టిక్ ఒక డిపోని ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక 50 డిపోస్ని కూడా ఓపెన్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 600 డిస్ట్రిబ్యూటర్స్ని డీలర్స్ని కూడా అపాయింట్ చేసాం అనమాట. థ్యాంక్ యూ.